వావిలాలని మండల్ చేస్తా అని మొన్న పర్యటించినటువంటి క్రమంలో కౌశిక్ రెడ్డి మండల్ చేస్తా అనే హామీ ఇవ్వడంతో వావిలాల ప్రజల్లో మరొకసారి మళ్ళీ ఉత్సాహం రావడం జరిగింది. గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా హామీలు నెరవేరలేదు, ఈసారైనా నెరవేరితే మేము మండలిగా చూస్తామనేటువంటి ఆశాదృక్పథం ఉన్నటువంటి విషయాలను మనం ఇక్కడ పరిశీలించడం జరిగింది. దళిత బంధు షాపు ద్వారా టీఆర్ఎస్పై ఒక నమ్మకం కలిగినటువంటి ఇక్కడ దళిత బంధు స్కీమ్ తీసుకున్నటువంటి అభ్యర్థి ఇక్కడ ఉండడం జరిగింది. ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా పేరు సంగీత ప్రేమ్ కుమార్ లింగాల. మా గ్రామం వచ్చేసి పాపక్కపల్లె. వావిలల్లే ఉంటుంది షాప్. ఈ దళిత బంధు రావడం అంతకుముందు చిన్నగా ఉండే, దళిత బంధు రావడంతో షాపు పెద్దగా పెట్టుకోవడం జరిగింది. అయితే అప్పుడు కూడా ఇంతకుముందు వచ్చిన ఉప ఎన్నికల అప్పుడు కూడా మన హరిశ్రావు గారు అప్పుడు మండలి ప్రకటించడం జరిగింది. అంటే చిన్న చిన్న ఊర్లతోనైనా కూడా నేను ఇది మండలిస్తా గెలిస్తా అని చెప్పడం జరిగింది. కానీ అప్పుడు ఇవ్వలేదు. తర్వాత దళిత బంధు స్కీమ్ వచ్చి స్కీములు పెట్టిర్రు మన ప్రభుత్వం ద్వారా. మేము స్కీమ్ అందుకున్నాం, చాలా అంటే చాలా మేము బెనిఫిట్స్, ఎందుకంటే పిల్లల్ని మంచిగా చదివించగలుగుతున్నాం. అదే ఇప్పుడు కూడా మండలి అయితే చుట్టూ గ్రామాల వాళ్ళు వస్తారు, మా షాపులు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి డెవలప్ అవుతుంది. చుట్టూన్న ఈ పక్కలో ఉన్న ఊర్లు రావడంతో ఇంకా జన సంచారం పెరిగి ఇక్కడున్న షాపులు డెవలప్ కావడం జరుగుతుంది. కాబట్టి నిజంగా మండలిస్తే మా అంత అదృష్టం అంతలే ఉండరు. దయచేసి కౌశిక్ గారు మాకు మండలి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు దళిత బంధు అనేటువంటి మొత్తం అంటే ఫుల్ అమౌంట్ వచ్చింది, సగం వచ్చింది, కొందరు సగం వచ్చింది అన్నారు? లేదు లేదు, ఇంతకుముందు 5 లక్షలు వచ్చినాయి. 5 లక్షలు వచ్చినాక మాకు కలెక్టర్ గారు వచ్చి చూడడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఒక 5-6 నెలలు అవుతుంది, మళ్ళీ 5 లక్షలు వచ్చినాయి. 5 లక్షలు వస్తే మేము సామానే తీసుకొచ్చుకున్నాం. మా షాప్ ఎంత మంచిగా అంటే మా ఆయనకు అంతకుముందు వర్క్ వచ్చు, దాని పరంగా చాలా బాగా నడుస్తుంది. దళిత బంధు ద్వారా మీకు అంటే గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కొంత మెరుగైన జీవితం, కొంత కాదు చాలా వరకు మెరుగుపడ్డాం. ఇప్పుడు మా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతాడు, అతన్ని 180,000 పెట్టి దీనిపై ఆధారపడి అంటే మా బిజినెస్ మేము చేసుకోగలుగుతాం అని దీనిపై ఆధారపడి తనను 180,000 పెట్టి చదివించడం కూడా జరుగుతుంది. దళిత బంధు షాప్ తోనే ఆ లాభాలతోనే మీ కొడుకుని ఇంత అంటే ఎక్కడ చదువుతున్నాడు? ఆయన అనుకుంట ఎస్ఆర్ లో చదువుతాడు, ఎంపీసీ. దళిత బంధు స్కీమే అంటే ఎందుకంటే ఈ షాప్ ఉండడంతో దీని మీద మాకు ఆదాయం ఎలా వస్తుంది, ఎట్లాకున్నా ఈ ఆదాయంతో తనకు ఫీజు కట్టగలుగుతామన్న ధైర్యంతో తనను ఎంపీసీ తీసుకొని ఎస్ఆర్లో వేసినాం. అంతకుముందు ఇక గురుకులంలో చదివేది, 10th దాకా గురుకులం. ఓకే, గురుకులం కూడా బాగానే ఉంది, కానీ పై చదువులు మంచిగా చదివించాలన్న ఆశ కొద్దీ తనను ప్రైవేట్లో వేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు అంటే మండలి అవుతుంది అనే నమ్మకం మీకు ఉందా? ఇప్పుడు అంటే గతంలో హరీష్ రావు ఇచ్చిండు కాలేదన్నారు, ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇచ్చిండు, అవుతుందా కాదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎలాగైతే దళిత బంధు కూడా ఇచ్చినప్పుడు చాలామంది వ్యతిరేకించారు. ఒక్క వ్యక్తికి 10 లక్షలు ఇవ్వగలుగుతాడా, ఒక కుటుంబంలో 5 ఉన్నారు, 4 ఉన్నారు, 3 ఉన్నారు 10-10 లక్షలు ఇవ్వగలుగుతారా అని వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. అదే విధంగా కూడా ఇప్పుడు కూడా తన కౌశిక్ రెడ్డి గారు వచ్చి కూడా మొన్న నేను కంపల్సరీ మీ వావిలాల్ని మండలిగా ఇస్తా అని అన్నాడు. ఎందుకంటే తను ఇవ్వకుంటే నేను ఓటు అడగా అని కూడా అన్నాడు, కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది తన పైన మండలి చేస్తాడని. మొత్తానికైతే మండలి కనుక అయినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం వారు కొనసాగిస్తున్నటువంటి దళిత బంధు ద్వారా వాళ్ళు గతంలో కంటే మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నామని, మా కొడుకును కూడా మెరుగైనటువంటి విద్యను అందించడానికి ఉన్నత చదువులకు పంపడం జరిగిందని, ఎట్లయితే దళిత బంధును అన్ని కుటుంబాలకు ఇవ్వడం జరిగిందో భవిష్యత్తులో కూడా వావిలాలను మండలం చేస్తామనేటువంటి నమ్మకాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. థ్యాంక్ యూ అక్క.